నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం ఉంది విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు అనే ఆయుధానికి కూడా నోటు తుప్పు పట్టింది అవినీతి పరులైన నేతల్ని మార్చాల్సిన ఓటర్లే ఓటుకు డబ్బు డిమాండ్ చేయడం దిగజాడుతనానికి పరాకాష్ట మొన్న హుజురాబాద్ లో ఇప్పుడు మునుగోడులో కనిపిస్తున్న సీన్లు చూస్తే ఓటరు చైతన్యం అంటే ఇదేనేమో అనుకోవాల్సిన దుస్థితి ఓటర్లు దిగజారిపోయారు అవినీతి వ్యవస్థీకృతమవుతున్న తరుణంలో ఓటుకు నోటు కూడా ఆమోదం వచ్చినట్టే కనిపిస్తోంది ఓటుకు నోటుతోనే లంచాలు మొదలవుతున్నాయని తెలిసి కూడా ఓటర్లు డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నారు పాలన విధానాలకు కొలబద్దగా ఉండాల్సిన ఎన్నికలు ఓటుకు విలువ కట్టే సాధనాలుగా మారిపోయాయి ఓటుకు నోటు చట్ట ప్రకారం నేరం కానీ సామాజికంగా మాత్రం పెద్ద తప్పేం కాదన్నంతగా పరిస్థితి దిగజారింది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనే విషయం నేతలు కన్వీనియెంట్గా మర్చిపోయారు చివరకు ప్రజలు కూడా ఆ విషయం వదిలేసి తమ ఓటుకు తామే వేలంపాట పాడుకుంటున్నారు ఎవరొస్తే మాత్రం ఒరిగేదే ఉంది గిట్టుబాటు ధర పలికితే అదే పదివేలు అనే నిర్లిప్త ధోరణిలోకి వెళ్ళిపోయారు ప్రపంచంలో చాలా దేశాల కంటే ముందే మనకు సార్వత్రిక ఓటు హక్కు వచ్చింది ఉపయోగం ఏముంది అంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే ఎందుకంటే చాలా దేశాల కంటే అత్యంత ఖరీదైన ఎన్నికలకు మన దేశమే నిలయం ఎందుకంటే నేతల డబ్బు యావా కిందకు పాకి ఓటర్లందరూ డబ్బుల కోసం ధర్నాలకు దిగే పరిస్థితి వచ్చేసింది గతంలో నేతలు ఓటు కోసం వస్తే ఎన్నికైతే ఏం చేస్తారు అని అడిగేవాళ్లు ఇప్పుడు డైరెక్ట్గా ఎంతిస్తారు అనే ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతున్నారు ఎవరైనా విధానాల గురించి చెప్పబోయినా ఆ సుత్తి మాకెందుకు డబ్బుల సంగతి చెప్పు అని నిలదీస్తున్నారు పక్కుళ్ళో ఎక్కువ ఇచ్చారని తెలిస్తే తమకు అంతిస్తేనే ఓటేస్తామని కుండబద్దలు కొడుతున్నారు ఒకప్పుడు ఓటర్లు సమస్యలపై నిలదీస్తారని భయపడ్డ నేతలు ఇప్పుడు డబ్బుల కోసం కాలర్ పట్టుకుంటారని హడలిపోతున్నారు నాలుగు నాలుగు వేలు ఇచ్చారు చుట్టు ఓటుకోరు నాలుగు వేల సొప్పులు ఇచ్చారు ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వేలు ఇచ్చిపోయారు మరి మాకు ఇయరాయి పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా కొంతమంది ఎన్నికను బహిష్కరించడం కామన్ అయిపోయింది తమకు ఏ పార్టీ డబ్బు ఇవ్వలేదని ఓటు వేయమంటూ చెబుతున్నారు క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ఓటర్లు తమకు డబ్బు పంచడం లేదంటూ రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు మునుగోడులో కొద్ది రోజులుగా తమ ఇళ్ల వద్దకు ప్రచారానికొచ్చిన నేతలు ఓటుకు ముప్పై వేల రూపాయలు లేదా తులం బంగారం అని చెప్పారని కానీ ఇప్పుడు మాత్రం మూడు వేల రూపాయలు పంచుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు మునుగోడులో కొన్ని చోట్ల మినహా మెజారిటీ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది ఇక చాలామంది ఓటర్లు పార్టీలు కనీసం పదివేల రూపాయల చొప్పునైనా పంపిణీ చేస్తాయని భావించారు రెండు పార్టీల నుంచి డబ్బులు అందుకున్న ఇరవై వేల రూపాయలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు కనిపించకపోవడంతో రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏరియాలో ఇప్పుడు ఈ మా మూడు ఓట్లున్నాయి మాకి రెండు ఓట్లున్నాయి ఇలా ఇక్కడ అందరికి ఇచ్చేసి మళ్ళా ఒక గలి మరి మా ఇంట్లో ఏడు ఒక్క ఓట్కి ఒక్కటే నేతలకు అధికారం ఇస్తే దారి తప్పుతారని ఏకస్వామ్యం అవుతుందని ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేశారు ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంటే వ్యవస్థ సక్రమంగా ఉంటుందనుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి మంచి పని కోసం ముందుకు రాని ఓటర్లు డబ్బులు తక్కువైతే మాత్రం ఎక్కడా లేని ఐకమత్యంతో ధర్నాలు చేయడం వ్యవస్థ దిగజారుడుతనానికి అర్థం పడుతోంది ఓటర్లే ఇలా బరితెగిస్తుంటే ఇక నేతలు కట్టుదాటకుండా ఉంటారనుకోవడం భ్రమే అవుతుంది సమాజంలో విలువలు ఏ స్థాయిలో పతనమవుతున్నాయనే దానికి ఓటర్ల తీరే పెద్ద ఉదాహరణ నేతలతో పాటు ఓటర్లు కూడా అన్ని వదిలేశారు ఓటు అమ్ముకుంటే తప్పేంటని అడ్డంగా వాదిస్తున్నారు మేం డబ్బులు తీసుకోకపోతే మాత్రం వేరే వాళ్ళు తీసుకుంటున్నారుగా అని మరికొందరు సమర్థించుకుంటున్నారు తోటి వాళ్ళంతా డబ్బులు తీసుకుంటుంటే మేమెందుకు మడికట్టుకోవాలనే బ్యాచ్ మెంటాలిటీ కూడా ముదిరిపోతోంది శృతిమించుతున్న ఈ వికృత పోకడలు ఎటు దారి తీస్తాయో ఎవరి ఊహకు అందడం లేదు డబ్బుతో ఓట్లు కొని అధికారం కైవసం చేసుకోవడం అన్నది పాలకవర్గ పార్టీలో ప్రజలకు నేర్పించే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నోట్ల కోసం నోటిస్తే గానీ వేయడం లేదు మాకు ఖర్చు పెరిగిపోయింది అని ఓ మళ్ళీ గొడవ చేస్తూ ఉంటారు ఈ దురవాట్లు ఇవి దుస్సాంప్రదాయాలు తెచ్చిందేంటి ప్రజలకు ఓటు విలువ తెలియకుండా చేసి దాని రూపాయలకు లేకపోతే మద్యానికి అమ్ముకునే విధంగా తద్వారా తమ స్వార్థ రాజకీయాలు సాగించుకోవడానికి ఓటర్లకు ఇచ్చే సంస్కృతి ఇలాగే కొనసాగితే వేలంపాట ఎంత దూరం పోతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు ఎన్నిక ఎన్నికకు ఓటు రేటు పెరుగుతూ పోతే డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయనే ఆలోచనే లేదు ఎవరికి వారు ఎంత రాబట్టామా అనే యావతోనే ఉన్నారు ఎన్నికల పడొచ్చే డబ్బుతో ఏం చేయాలో కూడా ముందే ప్లాన్ చేసుకుంటున్నారంటే ఓటర్లు ఎంత ముదిరిపోయారో అర్థమవుతోంది ముదిరితే ఊసరవెల్లి అయినట్టు ఇలాంటి ఓటర్లే బాగా ముదిరిపోయి నేతలై దేశం మీద పడుతున్నారు ఇలాంటి ఓటర్లు నేతలు ఉన్న వ్యవస్థలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది రాబోయే రోజుల్లో డబ్బు పంచడం కాదు మనీ ఇవ్వకపోతే వార్త అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు జనాన్ని దుస్థితికి నెట్టివేసినటువంటి వ్యవస్థలోని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని అమ్మకానికి వస్తువుగా మార్చి ఐదేళ్ల పాటు వ్యాపారంగా చేసుకున్న తర్వాత రాజకీయాన్ని ఖచ్చితంగా జనవాసి పట్టడం అనేది ఏ మాత్రం తప్పు కాదు తప్పు కాదు ఆయంగిల్ నుంచి ఓవరాల్ గా అంతా పవిత్రంగా ఉన్న వ్యవస్థలు తప్పు చేస్తే కంటే ఎందుకంటే కోటాను కోట్లకు పడగలిగిన వాళ్ళని చిల్లర వ్యాప్తి వేషాలు వేస్తా ఓట్లను కొనుగోలు కొనడానికి ఐదు సంవత్సరాల పవర్ పడతా కోట్ల రూపాయల కాంట్రాక్టులు కాశపడతా ఉంటే అంతా బాగున్న వాళ్ళు అన్ని ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా కావాలనుకున్నప్పుడు కంచే చందంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఓటర్లే ఇలా వేలంపాటకు తెరలేపుతుంటే ఇక రేపు నేతల్ని నిలదీసే ధైర్యం ఎవరికి ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకరు చేస్తే హత్య వంద మంది చేస్తే దొమ్మి ఇప్పుడు నేతలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నారని చర్చ జరుగుతుంటే ఓటర్లు ఏకంగా దొమ్మికి తెరతీశారు దొమ్మిలో నిందితుల్ని పట్టుకోవడం కూడా అసాధ్యం ఇప్పుడు ఓటర్లే ప్రజాస్వామ్యాన్ని చేయాలని కంకణం కట్టుకుంటే ఎవరూ చేసేదేమీ లేదు ప్రజాస్వామ్యం విలువ తెలుసుకోకుండా ఇలాంటి పెడపోకడలకు తెరతీస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించాల్సుంటుంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందేళ్లు పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంది ఓట్లు అమ్ముకోవడానికేనా అని ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకోవాలి నేతలు ఇప్పటికే ఓటర్లను చిన్నచూపు చూస్తున్నారు ఇప్పుడు డబ్బుల కోసం చేసే ధర్నాలతో మరింత చులకనైపోతారు ఇప్పటిదాకా ఓటర్లు ఎలా స్పందిస్తారో అనే చిన్న భయం నేతలకుంది అది కూడా లేని రోజు వస్తే దేశంలో జరిగే అరాచకాలకు అంతే ఉండదు ఓటర్ల జీవితాలు కుక్కలు చింపిన విస్తరి అవుతాయి అక్షరాస్యతతో సంబంధం లేదు సామాజిక స్థాయితో నిమిత్తం లేదు అందరూ డబ్బుల కోసం ఎగబడేవాళ్లే మొదట్లో కింది స్థాయి ఓటర్లు మాత్రమే డబ్బులు తీసుకునేవాళ్లు ఇప్పుడు ఉన్నత వర్గాల ఓటర్లు కూడా సిగ్గు వదిలేసి మనీ కోసం పాకులాడుతున్నారు వాళ్ళకిచ్చి మాకెందుకు ఇవ్వరు అని మోహమాటం లేకుండా అడిగేస్తున్నారు కొన్ని చోట్ల ఓటర్లు సిండికేట్గా గా ఏర్పడి పార్టీలతో బేరాలు మాట్లాడుకుంటున్నారు మెరుగైన బేరం మాట్లాడగలరనే వ్యక్తులకు సమాజంలో పలుకుబడి పెరిగిపోతోంది ఇలా ప్రజాస్వామ్యం ముసుగుల కుహనా సంస్కృతి మొదలై ఓటును అంగడి సరుకుగా మార్చేస్తోంది ఆయుధం లేదు చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ మన దగ్గర ఓటర్లకు ఓటు విలువ తెలియడం లేదు ఓటు విలువను డబ్బులతో కొనవడానికి సిద్ధమైపోతున్నారు మనం ఎన్నో సామాజిక దురాచారాలను రూపుమాపాం ఇందుకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి కొందరు ప్రాణత్యాగాలు కూడా చేశారు కానీ ఇప్పుడు ఓటుకు నోటు అనే దురాచారం మొగ్గ తొడుగుతోంది దీన్ని రూపుమాపడం ఈజీ కాదు ఎందుకంటే ఓటర్లందరూ ఈ విషయంలో ఒక్క తాటిపైనే ఉన్నారు అన్ని పార్టీలు డబ్బులు పంచాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు ఆ మాత్రం డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఓటర్ల తీరు చూస్తుంటే డబ్బున్నోడే ఎన్నికల్లో దిగాలని అనధికారిక శాసనం చేసినట్టే ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికే విలువ ఈ లెక్కన ఓటుకు నోటుకు ఆమోదం వచ్చేసినట్టే ఓటుతో చాలా సాధించొచ్చు ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఓటర్లు చేయగలరు కానీ మన ఓటర్లు మాత్రం అంత పెద్ద పెద్ద ఆదర్శాలు మాకెందుకు అనుకుంటున్నారు ఓటు అమ్ముకుంటే దినసరి కూలీ వస్తుందా నెలవేతనం వస్తుందా అనే లెక్కలు మాత్రమే వేస్తున్నారు సిద్ధాంతాలు విలువలు అన్నం పెడతాయా అనుకుంటున్నారంటే సమాజంలో విలువలు ఇక పతనం కాలేని స్థాయిలో పతనమైపోయినట్టే ప్రస్తుత తరమే ఇలా ఉంటే ఇక భావితరాల్లో ఎన్నికలకు ముందే అధికారికంగా ఓటుకు ఇంతివ్వాలని తీర్మానాలు చేస్తారేమో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ జరిగినట్టు ఓట్ మార్కెట్ ట్రేడింగ్ చేసే పరిస్థితి వస్తుందేమో ఇవి ఇప్పుడు మనకు అతిశయోక్తిగా అనిపించొచ్చు కానీ వేగంగా మారుతున్న ఓటర్ల వ్యవహార శైలి మాత్రం ప్రజాస్వామ్యవాదుల్ని భయపెడుతోంది ఓటర్ల తీరు కారణంగానే ప్రజా ఉద్యమాలు కూడా లేకుండా పోయాయి ఇంతకుముందు ప్రతిపక్షాలు సమస్యలపై ఉద్యమాలు చేసేవి ఇప్పుడు ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతో అవి కూడా చేతులెత్తేసాయి పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కుదిరినంత సంపాదించుకోవడం ఆ డబ్బు ఓటర్ల డిమాండ్కు సరిపోతుందో లేదో అనే లెక్కలు చూసుకోవడమే పార్టీల పనైపోయింది ఓటర్లు వ్యవస్థను ఈ స్థాయిలో దిగజారుస్తుంటే ఇక ఎన్నికలు మాత్రం ఎందుకు బెల్ట్ షాపుల వేలంపాటలాగా ప్రాంతాల వారీగా రేట్లు కట్టేసి పాడుకుంటే సరిపోతుంది కదా అని నేతలు అనుకున్నా పట్టాల్సిందేమీ లేదు అటు నేతలు ఇటు ఓటర్లు పోటీపడి ప్రలోభాల పర్వానికి తెరలేపుతుంటే ఇక ఈ సంస్కృతికి అడ్డుకట్టవేసేదెవరనేది అర్థం కాని ప్రశ్న ఈ పద్ధతే బాగుందని ఫిక్స్ అయిపోతే ఇంకా ప్రమాదం ఇప్పటికే డబ్బుకు లోకం దాసోహం అయింది ఇంకా శృతిమించితే గాలి లేకపోయినా పర్లేదు కానీ డబ్బు లేకపోతే కష్టం అనే దుస్థితి రావచ్చు రాబోయే రోజుల్లో రోగాలు కూడా డబ్బుతో ముడిపడి వస్తాయేమో ఇప్పటి వరకు కొందరు వ్యక్తుల కారణంగా సమాజం పాడైపోతుందనే అభిప్రాయంతో ఎవరైనా ఉంటే అర్జెంటుగా మనసు మార్చుకోవాలి ఎందుకంటే ఓటర్లందరూ కలసికట్టుగా ధనస్వామ్యాన్ని పెంచి పోషిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చే క్రతువులో తమవంతు పాత్ర పోషిస్తున్నారు పైగా దీనికి ఎక్కడా సిగ్గుపడటం లేదు చాలా గొప్ప పని చేస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతున్నారు ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టుగా డబ్బుకు డబ్బుతోనే బుద్ధి చెబుతున్నామనే భ్రాంతిలో బతికేస్తున్నారు ఓటర్లు చైతన్యవంతులై ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రచారాన్ని వాళ్లు వేరేలా అర్థం చేసుకున్నారు అసలు సిసలు చైతన్యం అంటే ఇదేనని చాటుతున్నారు ఇన్నాళ్లు ఓటు అంగట్లో అమ్ముకోవచ్చని తెలియక ఓటరు కార్డు తెచ్చుకోలేదని కొందరు బాధపడిపోతున్నారు అందుకే ఇటీవలి కాలంలో ఎన్నికలు రాగానే కొత్త ఓటర్ల అప్లికేషన్లు విపరీతంగా పెరుగుతున్నాయి ఇప్పటిదాకా ఇదంతా ఓటరు చైతన్యం అనుకున్న అమాయకులు ఎవరైనా ఉంటే అసలు చైతన్యం అంటే ఏంటో వాళ్లు ముందు తెలుసుకోవాలి ఏ నేత ఏం పని చేస్తున్నాడో ఆలోచించడానికి టైం లేని ఓటర్లు ఏ పార్టీ దగ్గర ఎంత లాగొచ్చనే విషయంలో మాత్రం డాక్టరేట్లు చేస్తున్నారు ఒకప్పుడు ఓటు వేయకపోతే తప్పు అనే భావన ఉండేది ఇప్పుడు ఓటుకు నోటు తీసుకోకపోతే పాపం ప్రజాస్వామ్య పరిణామక్రమంలో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సొస్తుందో ప్రజాస్వామ్య సౌధానికి పునాది అయిన ఓటుతోనే ఆ భవనాన్ని కూల్చేసే రోజులొచ్చాయి మనిల్లు ఎవరో వచ్చి తగలబెట్టడం వేరు మనిల్లు మనమే తగలబెట్టుకోవడం వేరు ఇప్పుడు చైతన్యం పేరుతో ఓటర్లు చేస్తున్న ఫీట్లు అలాగే ఉన్నాయి మీరు మాకు డబ్బులిస్తే మీకు ఐదేళ్లు లైసెన్స్ ఇస్తామని పబ్లిక్గానే చెబుతున్నారు ఇప్పుడిలా చేసి రేపు సదరు నేతల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ఎవ్వరూ పెద్దగా ఆలోచించడం లేదు ఇంటికి తులం బంగారం ఇస్తామంటే ఎలా ఇస్తారని ఆలోచించడం మానేసి ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారంటే ఆలోచన సరళి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బ్యాంకు దోపిడీ చేసైనా స్కాములు చేసైనా హవాలా మార్గంలో అయినా బ్లాక్ మనీ అయినా సరే మాకు డబ్బు కావాలంతే అంటున్నారు మీ పాటలు మీరు పడండని ముఖం మీద చెప్పేస్తున్నారు ఇలాంటి ఓటర్ల కోసం తామెందుకు మారాలని నేతలు నిలదీస్తే సమాధానం వెతుక్కోవాల్సిందే ప్రజాస్వామ్య గారిపోతోంది ఓటు అంగడి సరుకుగా మారిపోతోంది ఇదిలాగే కొనసాగితే వ్యవస్థల ప్రశ్నార్థకమే ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మించిన వ్యవస్థ లేదని చెబుతారు మా దేశంలో ప్రజాస్వామ్యం ఉందని రొమ్ము విరుచుకుని చెప్పుకుంటాం కానీ నేతివీరలో నెయ్యంతో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం స్ఫూర్తి కూడా అంతే అనుకోవాల్సిన దుస్థితి ప్రజాస్వామ్యానికి ఎన్నో ఉదాత్తమైన నిర్వచనాలున్నాయి ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలన ఉండాల్సిందే లేకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదు అవసరమైతే ప్రజా ఉద్యమాలు లేస్తాయి ప్రభుత్వాల్ని కూలదోస్తాయి ఇదంతా గతం ఇప్పుడంతా డబ్బే నడుస్తోంది డబ్బుతో కొడితే ఏ ఓటరు నోరెత్తే పరిస్థితి లేదు ఓటర్లు గా ఓట్లు అమ్ముకుంటోంటే నేతలు హోల్సేల్గా దేశాన్ని అమ్మేస్తున్నారు అందరూ వికృత వ్యవస్థలో భాగమైపోయారు దొంగలు దొరలు అని వేరుగా ఉంటే దొంగతనం చేయడం కష్టం అందరూ దొంగలైతే ఇక దోపిడీకి అడ్డే ఉంది ఇప్పుడు అదే జరుగుతోంది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఫారాల్లో కూడా మార్పులు చేయాలని డిమాండ్ చేసే రోజులొచ్చాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబితాలో ఓటును కూడా చేర్చాలంటున్నారు ప్రపంచమంతా వేగంగా ముందుకెడుతున్న ఈ రోజుల్లో ఓటేయడానికి రోజుల తరబడి ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు ఓటు విలువ ఎంతో నిమిషాల్లో తేలిపోవాల్సిందే నేత ఎవరైతే ఏంటి ఎంతిచ్చారనేదే ప్రధానం కొద్ది రోజులు పోతే పార్టీలు నేతల పేర్లు కూడా వదిలేసి డబ్బులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారేమో పౌర హక్కుల్లో ఓటు హక్కుతో పాటు ఓటుకు నోటు హక్కు కూడా చేరిస్తే ఇన్ని బాధలుండవు కదా అనుకునేవాళ్లు కూడా తయారయ్యారు ప్రచార సభలకు జనాన్ని తరలించే నేతలు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను కూడా అంతే తరలించాలని అడుగుతున్నారు లేకపోతే మేము ఓటేసేది లేదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓటరు చైతన్యం అంటే ఏదో అనుకున్నారు కానీ ఈ స్థాయిలో ఓటర్లలో చైతన్యం వస్తుందని నేతలు కూడా ఊహించలేదు ఓటర్ల గొంతెమ్మ కోరికలు తీర్చలేక తలపట్టుకుంటున్నారు నేతలు కొన్ని చోట్ల ఓటర్లను బతిమాలో బామాలో తక్కువ రేటుకు ఒప్పిస్తున్నారు మరికొందరు నేతలు ఈఎంఐలుగా చెల్లిస్తామని హామీపత్రాలు రాసిస్తున్నారు భవిష్యత్తులో దీనికి కూడా బ్యాంక్ లోన్లు తీసుకుంటారేమో అని సెటైర్లు పేలుతున్నాయి ఇప్పటివరకు ఇండియాలో ఎన్నికలంటే ప్రపంచానికి ఓ కేసు స్టడీ ఇలా మన పరువు మనమే తీసుకోవడం కొనసాగితే ఎన్నికలు ఎలా జరగకూడదో చెప్పడానికి కేస్ స్టడీగా మిగిలే అవకాశం ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన పేరు నిలబెట్టుకోవాల్సిన మనం ఇలా చెడగొట్టుకునే పనులు చేస్తే అంతకంటే దారుణం మరొకట్లేదు ప్రజాస్వామ్యానికి గొడుగు పట్టాల్సిన ఓటర్లు భస్మాసురుల్లా మారి వ్యవస్థను చెడగొడుతున్నారు చెట్టు ఆకులు కొమ్మలు కుళ్ళిపోతే వాటి వరకు నరికేయొచ్చు కాని వేర్లు కుళ్ళిపోతే చెట్టుకు ముప్పు తప్పదు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి కూడా ఇదే తరహా ముప్పొచ్చింది నేతల్ని సరిదిద్దాల్సిన ఓటర్లే చెడిపోతే ఇక ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే నేతలు చేస్తే ప్రలోభాల పర్వం పేరుతో కథలు కథలుగా చెప్పుకుంటాం మరి ఓటర్లు సామూహికంగా అదే పనిచేస్తే ఏమనాలో ప్రస్తుతానికి పదాలు కూడా లేవు దీనికోసం కొత్తగా పదాలు కనిపెట్టాలి అసలు ఓటర్లు ఏం ఆలోచించి ఇలా ధనస్వామ్యానికి తీస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నేతలు డబ్బులు తీసుకుంటున్నారని వారిని తప్పుబట్టే బదులు మనకు చేతనైనంత మనము సంపాదించుకోవాలనే ధోరణి పెరుగుతోంది ఈ పోకడలు వెర్రితలలు వేసి వ్యవస్థ మొత్తం డబ్బుమయం అయిపోతే ఎలాంటి సీన్లు చూడాల్సొస్తుందోనని ఊహించుకుంటేనే భయమేస్తోంది మొత్తం మీద ఓటు ఎంత పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం అయితే ఖచ్చితంగా నీరుగారిపోతోంది ఓటును సీరియస్గా తీసుకోకపోయినా పర్లేదు కానీ ఇలా అంగట్లో అమ్ముకోవడమే విలువల పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది ప్రస్తుతానికి సీక్రెట్ బ్యాలెట్ అయినా మిగిలుంది భవిష్యత్తులో అది కూడా పోతుందేమో అనే ఆందోళన కూడా కనిపిస్తోంది కావాలంటే మేం మీకు ఓటేశామని ప్రూఫ్ చూపిస్తాం డబ్బులు కాస్త ఎక్కువ ఇస్తారా అనే బేరాలు మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఒకసారి దిగజారడం అంటూ మొదలయ్యాక అది ఏ స్థాయికి వెళుతుందో ఊహించడం కూడా కష్టమే చివరకు ఓటర్ల కంటే నేతలు నయమే అనుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో